हाय अंडी अंदर की नमस्ते मनम वीडियो मंची रुचिकर दोसका पच्चड़ी तैयार पच्चड़ी अन्नमलकैना मनं चेसुकुन्न ए टिफिन्लकैना मस्त मंचिगुंटदी इक वीडियो नच्चिते लाइक चेयिरी शेर चेयिरी कामेंट चेयिरी अट्लने मा चानल सब्स्क्राइब चेसुकोनी पक्कन बेल बटन कोट्टुर्री इक ई दोसका पच्चड़ी तैयार चेयडानिकी नेनु इक्कड ఒక పావు కేజీ సైజ్ ఉన్నటువంటి దోసకాయని తీసుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. వేసుకొని మామూలు వంట మీద ఈ పల్లీలు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం ఎరుపు రంగు వచ్చేనే కదా ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇదే కడాయిలో ఒక పావెన్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక సగం చెంచడి జీలకర్ర ఒక ఆరేడు వెల్లిపాయలు కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మామూలు మంట మీద ఒక 10 15 సెకన్ల పాటు నూనెలో వేగనియాలి. ఇవి కొంచెం వేగినాక కొన్ని కట్ చేసుకున్న ఎండు మిరపకాయ ముక్కలు అట్లనే మనం తీసుకున్న దోసకాయను చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకొని మామూలు మంట మీద ఈ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం దగ్గరికి వచ్చేదాకా నూనెలో వేయించుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దీంట్లో పావు చెంచడి పసుపు చిన్న చింతపండు రుబ్బ వేసుకొని మామూలు మంట మీదనే మళ్ళొక 2 3 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. గ్రేవీ వేగినాక కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో మనం వేయించుకున్న పల్లీలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్నాక ఈ పల్లీల పొడిలా మనం వేయించుకున్న దోసకాయ టమాటా ముక్కలను వేసుకోవాలి. దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నాక రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మన ఇంతకుముందు కడాయిల్ని ఒక పావే నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక ఒక చెంచా శనగపప్పు సగం చెంచా జీలకర్ర సగం చెంచా ఆవాలు వేసుకొని మామూలు మంట మీదనే వీటిని ఒక 10 సెకన్ల పాటు నూనెలో వేయించుకోవాలి. ఏవి కొంచెం వేగినాక రెండు ఎండు మిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మామూలు మంట మీదనే ఒక 10 15 సెకన్ల పాటు వీటన్నిటిని నూనెలో వేగనియాలి. ఇవి నూనెలో మంచిగా వేగినాక మనం గ్రైండ్ పట్టుకున్న దోసకాయ పేస్ట్ను ఈ కడాయిలో వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక అన్నీ మంచిగా కలిసిపోయినాయి కదా ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే మనకు మంచి రుచికరమైన దోసకాయ పచ్చడి తయారైపోయింది. చూసిరు కదా దోసకాయ పచ్చడి ఎంత మంచిగా ఉందో. ఇది అన్నంలకైనా మనం చేసుకున్న టిఫిన్లకైనా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ దోసకాయ పచ్చడి చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయిర్రి.